తల్లిదండ్రులు ఏమంటా ఉన్నారు, మా పిల్లలను చంపుతారా, మా పిల్లలను చంపుతారా అంటూ మాగనూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఇన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయిందని, అసలు ఏం జరుగుతోందని అధికారులు నిలదీశారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న వెంటనే ఆందోళనతో ఓ విద్యార్థిని తల్లి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి రోధిస్తూ వచ్చిన దృశ్యం పలువురిని కలిచివేసింది. అప్పటికే తన బిడ్డను మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్టుగా చెప్పగా ఆ తల్లిని కూతురుతో ఫోన్లో మాట్లాడించి హుటాహుటిన తల్లిదండ్రులు కూడా మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి పోయిరంట. ఎంత బాధ ఉంటుంది చెప్పండి, వాళ్ళ పిల్లలు కన్న పిల్లలు గట్ల చావు బతుకుల మధ్య ఈ అస్వస్థ అయ్యి ఇబ్బంది పడతా ఉంటే ఏ తల్లిదండ్రులకు అదైతే చెప్పండి. మన ఇంట్లో కనుక మన పిల్లలకు ఎవరికైనా, మా అందరిళ్ళల్లో పిల్లలు ఉన్నారు, ఎవరికైనా గిట్లా చిన్న జ్వరం వస్తేనే మన ప్రాణం అల్లాడిపోతుంది. అరే అమ్మ ఏందిరా నాయన అని చెప్పేసి మనము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, హాస్పిటల్ తిప్పుతూ ఉంటాం, ఏదో మంత్రం అంటాం, తంత్రం అంటాం, అంత్రం అంటాం, దిష్టి తీస్తాం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అది తల్లిదండ్రులకు ఆ పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ. అలాంటిది మీరు పెట్టేటువంటి ఫుడ్ వల్ల వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చి వాళ్ళు చావు బతుకుల మధ్య, తీవ్ర అస్వస్థతల మధ్య, వాంతులు, విరోచనాలు, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లి ఉంటుంది, వాళ్ళ ప్రాణం ఎంత పోయి ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. అట్లా ఉంటే నీ ఎమ్మెల్యే ఏమంటాడు, సిగ్గు తప్పినోడు. ఇక చూడు ఏం మాట్లాడు. నిజంగా ఒక బీసీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడినందుకు సిగ్గు పడతా ఉన్నా. ఏమంటాడు చూడండి, చిరుతిళ్ళ వల్లనే అలా జరిగింది. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఆయన పేరు ఎంపేరు ఉంటుంది, వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే ఏమంటున్నాడు, చిరుతిళ్ళ వల్లనే బయటకు పోయి కొనుక్కొని తినడం వల్లనే అట్లా జరిగిందంట. 20 మంది పిల్లలు బయటకు పోయి ఒకటి సార్ పోయి కొనుక్కొని ఒకటి ఐటెం తినుకుంటూ వచ్చేదా. చిరుతిళ్ళు తినడం వల్లనే మాగనూరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న విషయము తనకు తెలిసిందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. జరిగింది ఫుడ్ పాయిజన్ కాదని, అమ్మాయిలు బయట చిరుతిళ్ళు తిన్నారని చెప్పుకొచ్చారు, మధ్యాహ్నం బయటకు వెళ్ళి తిన్నారని తనకు అక్కడున్న వారి ద్వారా తెలిసిందని అన్నారు. ఒకరికి వామిటింగ్ సెషన్స్ రావడంతో ద్వారా ఇంకొక 10 మందికి వచ్చి ఉండవచ్చని ఎమ్మెల్యే అన్నారు. కొంచెమైనా అనిపిస్తలేదా అండి ఎమ్మెల్యే గారు, సిగ్గు అనిపిస్తలేదా, సిగ్గు అనిపిస్తలేదా? నేను ఎమ్మెల్యే గెలిపించింది గిట్లా ఈ పనికి వాళ్ళ పుండకోరు ముచ్చట్లు చెప్తుందికా. పిల్లలకు అస్వస్థత జరిగింది, నువ్వు హాస్పిటల్కి ఆడుకో, వాళ్ళని పరామర్శించు, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పు, మెరుగైన వైద్యం అందించు, జిల్లా అధికారులతోటి లేకపోతే వైద్య సిబ్బందితోటి వాళ్ళని అప్రమత్తం చేసి నీ ప్రభుత్వం చేసినటువంటి తప్పును సరిచేసుకో. అది మానేసి చిరుతిళ్ళు తిన్నారు, బయటకు చాక్లెట్లు తిన్నారు, పిప్పరమెంట్లు తిన్నారు, నువ్వు చూసినావు పోయి, ఎవడాడు చూసేసన్నా చూపి బయట ఉందైనది ఏడ ఉంది. వీళ్ళు బాగా నేర్చుకురా కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఆమె కూడా అదే, ఎవరు, మన కొండా సురేఖ గారు, ఆమె కూడా గిట్టనే బయటకు పోయి తినుబండారాలు తిన్నారు, అప్పాలు తిన్నారు, బప్పాలు తిన్నారు, దీపావళికి పోయి తెచ్చుకున్నారా అని, దానివల్లనే అదయింది అని చెప్పేసి మొన్న శైలజ ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు అదే నిమ్స్ హాస్పిటల్ దగ్గరకు పోయి మాట్లాడింది. ఇలా ఈయన ఒకసారి చూడండి ఏమంటున్నాడు. ఇక ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇది జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు, విన్న మాట. చూడడానికి దేనికి మాట్లాడుతున్నావు అన్న, నువ్వు చూడడానికి దేనికి మాట్లాడుతున్నావు? ప్రజలు నిన్ను గెలిపించింది చూడనివి ముచ్చట్లు, ఈ ఆడేడు చెప్పినటువంటి ఎల్లక్క పుల్లక్క చెప్పిన ముచ్చట్లు చెప్తుందిక. నువ్వు చూడనప్పుడు పిల్లలకు ఆ ఇబ్బంది పడి హాస్పిటల్లో పడ్డప్పుడు సైలెంట్గా మూసుకొని కూర్చో, ప్రభుత్వాన్ని అలర్ట్ చేయి, అధికారులను అలర్ట్ చేయి, ఆడికి పోయి పంపించి నువ్వు పోయి ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి మీద చూడు, సమీక్ష చేయి. అది చేయకుండా నేను చూడలేదు, ఎవరో చెప్పిర్రు, ఎవరో చెప్తే నువ్వు ఎమ్మెల్యేవు కదా, నువ్వు చెప్రాసి కానీ కాదు కదా, నువ్వు ఎమ్మెల్యేవు కదా, ఎవడు చెప్తే అది నీకు నీకు అది సోయి ఉండాలి కదా కొంచెమైనా. మళ్ళీ బుద్ధి లేకుండా మళ్ళీ ఇంక వచ్చి ఎవడో చెప్పిర్రు, నేను చూడలేదు, ఎవడో చెప్తే నువ్వు ఎట్ట మాట్లాడతావు, ఎవడో చెప్పేస్తే మాట్లాడేస్తావు, ఇట్లా చిరుతిళ్ళు తిన్నారు 20 మంది ఒకటేసారి పోయి ఒకటే ఏమంటారు దుకాణంలో కొనుక్కొని ఒకటే ఐటెం కొనుక్కొని ఒకటే ఐటెం తినుకుంటూ వచ్చి ఒకటే ఆ మందికి అంత 20 మందికి అది ఆయన అది. మరి ఇవ్వాలంటే చిరుతిళ్ళు తిన్నారు, మరి మన 20 తారీఖు నాడు ఏం తిన్నారు, 100 మంది కూడా అదే తిన్నారా? మరి తెల్లారోజు నీకు నువ్వు తీసుకొచ్చే టిఫిన్లో కూడా అదే ఉంది కదా పురుగులే, అలా కూడా దానికి ఏంటి కారణం? అదే తెల్లారోజు అదే మాగనూరులో మధ్యాహ్నం మళ్ళీ వండితే మళ్ళీ పురుగుల పువ్వు వచ్చింది కదా, మరి దానికేంటి కారణం? ఇవన్నీ చెప్పకుండా పురుగులు తిన్నా, ఏమంటారు చిరుతిళ్ళు తిన్నారు, అప్పాలు తిన్నారు, బప్పాలు తిన్నారు, చాక్లెట్లు తిన్నారు, ఈ సొల్లు ముచ్చట్లు ఎందుకు, దేనికోసం ఇవన్నీ? గిందికే ఎమ్మెల్యే గెలిపించింది మక్తల్ ప్రజలు,
కౌంటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒక రావడం వల్ల ఇంకో 10 మంది 15 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అంత నీకెందుకు రావట్లేదు, అంతమందికి వామిటింగ్ వచ్చింది కదా, నీకు కూడా చూస్తేనే ఉండవు, నీకు రావాలిగా ఓ అని కక్కుకొని నువ్వు కూడా విరోచనాలు చేసుకొని కింద మీద పడి తల్లడిల్లాలి కదా నువ్వు కూడా, మరి నీకెందుకు వస్తలేదు వామిటింగ్ అలా అది చేసుకుంటుంటే చూసి, నీకు కూడా రావాలి కదా ఎమ్మెల్యే గారు, ఏం మాట్లాడతారు ఆయన గల పనికి వాళ్ళ మాటలు సోయి ఉండాలి, ఏమన్నా కొంచెం అన్నా బుద్ధి ఉండాలి.